అన్ని బానే ఉన్నాయి తిరిగి ఫలితం ఉంటే బాగుంటుంది 3 ఇంటర్వ్యూ వల్ల ఏ ఫలితం ఉండదు అనుకుంటే మీరు ఎందుకు వచ్చారు 2 నేను ఎందుకు వచ్చాను నాకు జరిగింది మళ్ళీ ఈ దేశంలో ఎవరికీ జరగకూడదు 1 లోకల్ అందరూ 60 70 టన్నలతో ఇంజన్ తయారు చేస్తుంటే మనం 600 కిలోలతో లక్కపడకలతో ఆడుకుంటున్నాం సార్ ఇది రాకెట్రీ కాదు సార్ పపెట్రీ ఈ రాకెట్స్ తో మన సాటిలైట్స్ ని కమర్షియల్ గా లాంచ్ చేయాలి సార్ ఫ్యూచర్ లో ఆ ట్రిలియన్ డాలర్ మార్కెట్ లో మనకి ఓ వాటా ఉండాలి అక్కడే సార్ అంతస్తు అధికారం ఉంది నా ఫ్యామిలీ మొత్తం కలిసి 5 ఏళ్ళలో సంపాయించేది మీకు ఒక్క సంవత్సరానికి ఇస్తున్నారా కాదు ఒక నెలకి నా సాఫర్ కోకి చెప్దామా బాస్టర్డ్స్ మన బెస్ట్ సైంటిస్ట్ ని మళ్ళీ కొనాలని చూస్తున్నారు రష్యాలోనే కదా లోకంలో ఏ మూలం నువ్వు దొరికినా మా పేకల మీదకి వస్తుంది ఎందుకంటే నంబి నారాయణన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ క్రయోజెనిక్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ సెకండ్ స్టేజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఫోర్త్ స్టేజ్ అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఎస్ సెల్వి అందులో లిక్విడ్ ఫెయిల్ ఇంజిన్ నా వల్ల ఫెయిల్ అయింది అనుకుంటున్నారు కానీ నిజం ఏంటంటే నేను ఫెయిల్ అయింది మీ వల్ల 400 మిలియన్ పౌండ్స్ ఎక్విప్మెంట్ స్కాట్లాండ్ ని ఫ్రీగా అడగడం పిచ్చి కదా ఇక్కడ నుండి సైంటిస్టుల్ని ఫ్రాన్స్కి తీసుకెళ్లి ఫ్రెంచ్ వాళ్ళకన్నా బెటర్ ఇంజిన్ తయారు చేసింది అమెరికా కళ్ళ ముందే తెలివిగా రష్యా నుండి క్రయోజెనిక్ ఇంజిన్ సెత్తుకొచ్చింది పిచ్చితనం పవర్ ఏంటో మీకన్నా ఇంకెవరికి తెలుసు నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు మీరు చేసే ఈ పని కాకుండా నాసాల గణక ఉంటుంటే అది మీరు మానవాళికి చేసే గొప్ప సేవ అని మీకు ఎప్పుడు అనిపించలేదా पट कड़ते सरपोदे अदे विधा और मनि ने तलते कटाले देशद्रोह ने पट कड़ते सर एन क्यार्टर सर्टिफिकेट को लेकिन पापुलरिटी कांटेस्ट गेलानी को रे मिशन कोसम नेनो का रॉकेट साइंटिस्ट